నేను అన్నపూర్ణని మాట్లాడుతాను. వెల్కమ్ టు పూనా గార్డెన్. గార్డెన్ అని చెప్పేసి గార్డెన్ చూపించట్లేదు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వైజాగ్ నుంచి. 10 రోజుల నుంచి వాళ్ళతో బాగా నేను బాగా మస్తు ఎంజాయ్ చేస్తున్నాను చాలా చాలా. అది వాళ్ళ మాటల్లో మీరు విందాము. ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్తారు, ఇక్కడ అనుభవం ఎలా ఉందో ఒక్కొక్కరు చెప్తారు. గీత స్టార్ట్. హలో, హాయ్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చి మా ఫ్రెండ్ అక్కడ 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ని, తను 2 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ఫ్రెండ్ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. బొప్పాయి, ములంకాళ్ళు, గోంగూర, తోటకూర, బెండకాయ, దొండకాయ, వంకాయ, ములంకాడ, బొప్పాయి అన్ని రకాలు ఆర్గానిక్ పండిస్తున్నారు. మేము వచ్చి 10 రోజులు బట్టి తిన్నవన్నీ ఇంట్లోవే మేము వండుకున్నవి పెడుతున్నాం, పండించినవి పెడుతున్నారు, తింటున్నాము. ఇప్పుడు వేప చెట్టు ఉంది, వేప చెట్టు బోల్డ్ పువ్వు పోస్తుంది. ఆ వేప చెట్టు ఉగాది నాడు ఆ పువ్వు వేసి పచ్చడి చేసుకుంటాము. ఆ పచ్చడి ఆ తీపి, పులుపు, కారం, వగరు అన్నీ కలిపి చేసుకునే పచ్చడి ముందు వేప ఉండాలన్నమాట. ఈ వేప చెట్టు ఉపయోగం ఏంటంటే, వేప పువ్వు ఫస్ట్ ఎండిన తర్వాత నూనెలో కొంచెం వేప పువ్వు వేపి అందులో ఉప్పు కారం వేసి ఫస్ట్ అన్నంలో అనే 2 ముద్దలు తింటే మనకి కడుపులోని స్టమక్లో బాగుంటుంది. అలా మీరు కూడా చెయ్యాలని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్తున్నా ఇక్కడ అనుభవాలనే చెప్తున్నా. మా సిస్టర్ అండి, వాళ్ళు వచ్చి ఊరు 3 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడ మా సిస్టర్ బౌలు ఖాళీ జాగా ఉంది, బౌలు పంటలు పండిస్తున్నారు. మేము వచ్చిన నుంచి కూడా అవే తింటున్నాము. వేప పువ్వు చాలా 1 కేజీ పువ్వు వరకు మేము పట్టుకెళ్తున్నాము. బొప్పాసుకాయలు పట్టుకెళ్తున్నాము, గోరింట పట్టుకెళ్తున్నాము, ఇంకా ఇతర కావాల్సినవన్నీ ఇంకా తీసుకెళ్తున్నాము. మాకు అది ఆనందంగా ఉంది. జయ మాటల్లో ఏమంటుందో విందాం. హాయ్ అండి, నేనేం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. ఇది చాలా ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్స్ అందరం. ఇంక ఎంజాయ్ అంటే ఇదే మా లైఫ్లో ఎంజాయ్. ఈ గార్డెన్లోని ఈ గాలిలో ఈ వెలుతుల్లో చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ చాలా రకాల పంటలు ఉన్నాయి, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. మేము ఈ 10 రోజులు ఇవన్నీ మా ఫ్రెండ్ మాకు బాగా వంట చేసి పెట్టారు. మేము చూడండి, మీకు తెలుస్తుంది మేము ఎంత హెల్దీగా ఉన్నామో. ఈ 10 డేస్లో నేను హ్యాపీగా ఉన్నామండి. మీరు కూడా అవకాశం ఉంటే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి మాలాగే హెల్దీగా ఉండి వెళ్తారని ఆశపడుతున్నాం. ఈ టెంపుల్స్ అవి చూడదగ్గత చూసామండి. ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ చూసాము, అహోబిలం టెంపుల్ చూసాము, చౌడేశ్వరం టెంపుల్ చూసాము, ఇవాళ అలంపూరి జోగులాంబ చూసాము. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేశారు అన్నమాట. మొత్తం ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని చూపించాను నేను, చాలా బాగున్నాయి. అలంపూర్ జోగులాంబ, అలంపూర్ జోగులాంబ చూసారు, అహోబిలం చూసారు, చౌడేశ్వరి దేవాలయం, మద్దిలేటి స్వామి గుడి, అలా అన్ని చూపించారు అన్నమాట. చాలా బాగున్నాయంట. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ స్నేహం మీద ఒక మంచి పాట పాడుతుంది. పాడు గీత. తరిగిపోదు జీవితాంతము, స్నేహ బంధము ఎంత మధురము, తరిగిపోదు చెరిగిపోదు జీవితాంతము. ఆత్మ బంధుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేయి వేయి రుండలో. ఒకే పాట బంధుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేయి వేరు గుండెలో. ఒకటే దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది చెరిగిపోదు మారిపోదు కష్ట సుఖాల్లో, స్నేహ బంధము ఎంత మధురము. పాడు పెట్టేసి తిరిగిన తర్వాత
లాగినట్లేదురా మన ఇద్దరం వాళ్ళిద్దరు ఇలాగనేసి నాలుగురు ఇలాగంతా అండి అలా తిరగలేరు మీరు జాగ్రత్త పడిపోగలరు ముందుకు కాలు జరపండి ఒక్కొక్కరు కాలు మీరు కొంచెం గోరింటాకు చెప్తున్నారండి, ఈ గోరింటాకు ఎంత బాగా బాగా పండుతుంది. మేము అక్కడి నుంచి వచ్చినా సరే మిరపకాయలు, గోరింటాకు, పాలకూరకాయలు, పాలకూర అన్ని కలిపి చాలా బాగా పండిస్తున్నాము. తోటకు చూపించండి, మనం అంతా కలిపి ఒకసారి పాలకూర తోట ఓకేనా అండి. మరి మా ఫ్రెండ్స్ తో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఈ గోరింటాకు అంతా రుబ్బుకుని అంతా చేతికి పెట్టుకుంటాం. అది ఫోటో తీసుకుని మళ్ళీ వీడియోలో పెడతాను నేను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. ఓకేనా అండి, బాయ్ చెప్పండి.